సో జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలవాలి. నేను ఎందుకు పుట్టాను, నా జీవిత ఉద్దేశం ఏంటి, నా లక్ష్యం ఏంటి అనేది ప్రతి ఒక్కరం తెలుసుకున్నప్పుడే మన జీవిత పరమార్థం అంటాం కదా అది తీరుతుంది. సో మై డియర్ సబ్స్క్రైబర్స్, మై డియర్ ఆడియన్స్, సో మనం జీవితంలో ఒక అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ప్రతి ఒక్కరం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఒక గోల్ని పెట్టుకోవాలి. ఆ గోల్ని రీచ్ అవ్వాలి అంటే మనం జీవితంలో కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవాలి. వాటిని జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అంటాం. అంటే మన జీవితం అర్థవంతంగా గడపడానికి, ఆనందంగా గడపడానికి మనం కొన్ని నైపుణ్యాలను నేర్చుకున్నప్పుడు మన లైఫ్ చాలా బాగుంటుంది. సో ఏంటి ఆ నైపుణ్యాలు, వాటిని మూడు రకాలుగా విభజించారు. ఒకటి సాంఘిక నైపుణ్యాలు, ఎస్, రెండు ఆలోచన నైపుణ్యాలు, మూడు సమన్వయపరచుకునే నైపుణ్యాలు, కోపింగ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, థింకింగ్ స్కిల్స్ అండ్ కోపింగ్ స్కిల్స్. సో ఇప్పుడు జీవితం అనేది మన జీవితంలో మనం అందరం పెట్టుకునే ఒక లక్ష్యాన్ని మీకు ఒక పాట రూపంలో వినిపించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది కదా, ఆ లక్ష్యం ఒక్కోసారి అందినట్టే అందుతుంటుంది, దూరం అవుతూ ఉంటుంది, నిస్సహాయతకు గురి అవుతూ ఉంటాము. మళ్ళీ మనం వాటన్నింటినీ దాటుకొని సవాళ్ళని అధిగమించుకుంటూ జీవన నైపుణ్యాలని నేర్చుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో నేను ఇప్పుడు ఒక పాట ద్వారా జీవన నైపుణ్యాల్లోకి మనం ముందటికి వెళ్దాం. సో నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా లక్ష్యంని, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా ప్రయత్నమా, నువ్వు గమ్యమా తీల్చి చెప్పవే సంకల్పమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా లక్ష్యమా. అందినట్టే అంది, దూరం అవుతూ ఉంటుంది మన లక్ష్యం చాలాసార్లు. మరి అప్పుడు నిరుత్సాహపడాలా, కుంగిపోవాలా, కృషించిపోవాలా, డిప్రెషన్కి లోనవ్వాలా? నీ లక్ష్యాన్ని చేరుకునేంతవరకు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉండాలి. నీ లక్ష్యమే నీ నేస్తం. కలాం చెప్పిన నిద్ర పోనివ్వని కలలు కందాం ఫ్రెండ్స్. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి జీవన నైపుణ్యాలని నేర్చుకుందాం. స్వప్నాన్ని సత్యం చేసుకునేంత వరకు కూడా అలుపెరగని పోరాటం చేద్దాం. ఎస్, ఇఫ్ యువర్ ఎయిమ్ ఈస్ హయ్యర్ దెన్ ద స్కై, ఇఫ్ యువర్ డిటర్మినేషన్ ఈస్ డీపర్ దెన్ ద సీ, దెన్ యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైటర్ దెన్ ద సన్ అన్నాడు కలాం. ఎస్, ఆ సూర్యునిలాగా దగదగా మెరవాలంటే ముందు మనం సూర్యునిలాగా బగబగా మండాలి. ఎస్, రెక్కలు తొడిగిన తలుపు నువ్వే కాదా లక్ష్యమా, ఎక్కడ వాలెను చెప్పు నువ్వే సంకల్పమా, హద్దులు చెరిమిన చెలిపి నువ్వే నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా నిస్సహాయమా, హద్దులు చెరిపిన చెలిమి నువ్వే నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిలా నిస్సహాయమా, నడకలు నేర్పిన ఆశవు కదా తడబడనీయకు తరిమిన కథ, వెతికే మనసుకి ఆశే నేర్పుమా లక్ష్యమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. ఎస్, ప్రతి ఒక్కరికి కూడా లక్ష్యం మన కళ్ళ ముందే ఉంటుంది. ఆ లక్ష్యాన్ని అచీవ్ చేయడానికే ఇప్పుడు కొన్ని జీవన నైపుణ్యాలను నేర్చుకుందాం మనం. ఆ జీవన నైపుణ్యాల్లో ఫస్ట్ నైపుణ్యం స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్. ఎస్, హూ ఆమ్ ఐ, నేనెవరిని, నేనేంటి అన్నది తెలుసుకున్నప్పుడు మనం జీవితంలో మన గురించిన మనకు విషయాలు తెలుసుకున్నప్పుడు, నా బలాలేంటి, నా బలహీనతలేంటి అని తెలుసుకున్నప్పుడు మనం ముందుకెళ్ళగలుగుతామనడంలో సందేహం లేదు. ఎస్, ఇక్కడ మీకు ఒకటి భగవద్గీత శ్లోకం వినిపిస్తాను. సో ఈ శ్లోకాన్ని మీరు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవశాదయేత్, ఆత్మైవ హ్యోత్మనో బంధువు ఆత్మైవరి పురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే
yes, you have to enrich yourself, you have to elevate yourself, you have to develop yourself. ఎవరో వచ్చి నిన్ను ముందుకు నడిపిస్తారని ఎప్పుడు చూడకు. నిన్ను నువ్వే ముందుకు నడిపించుకోవాలి, నిన్ను నువ్వే నెట్టుకోవాలి, నిన్ను నువ్వే అభివృద్ధి బాటలో ముందుకు నడిపించుకోవాలి. సో అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం, అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం, చేయి జారి దూరమైతే చేరుకోదు ప్రేమ, దారిలోనే చీకటైతే తోడురాదు నీ నీడ కూడా. సో అందుకే నిన్ను నువ్వే నమ్ముకో, నీ నువ్వే నీకు నువ్వే అయి సాగిపో మిత్రమా అంటారు. సో చూసారా, సో స్వీయ అవగాహన. ఎస్, ఇక్కడ మీకు ఒక 2 టెక్నిక్స్ చెప్తాను మీకు. ఫస్ట్ వన్ మిర్రర్ ఎక్సర్సైజ్. ఎస్, అద్దంలో చూసుకొని మనతో మనం సెల్ఫ్ టాక్ చేయడం, మనతో మనం మాట్లాడుకోవడం 2 నిమిషాలు. ప్రొద్దుటి నుంచి నా యాక్షన్ ప్లాన్ ఏంటి, నేను ఏం చెయ్యాలనుకున్నాను, ఏం చేయలేకపోయాను, ఎందుకు చేయలేకపోయాను, మరి రేపు నా మిగతా పనులన్నీ ఫినిష్ చేస్తానా, నా ప్రయారిటీస్, ప్రాధాన్యతలు, అప్రాధాన్యతలు, ప్రాధాన్యతలకు విలువనిచ్చానా, అప్రాధాన్యతమైన పనులకు విలువనిచ్చానా. ఒక్కసారి మన అద్దం మనకి ఎప్పుడూ అబద్ధం చెప్పదండి. సెల్ఫ్ టాక్ చేద్దాం ప్రతిరోజు, 2 మినిట్స్ మనతో మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత సెల్ఫ్ టాక్ చేసినప్పుడు నా బలాలు నా బలహీనతలు తెలుసుకోగలుగుతాను నేను. మినీ మ్యాక్స్ ఎక్సర్సైజ్, మినిమైజింగ్ యువర్ వీక్నెస్ అండ్ మ్యాక్సిమైజింగ్ యువర్ స్ట్రెంగ్స్. ఈరోజు మీరు నాకు మాట ఇవ్వాలి. ఒక్క రాత్రిలో ఏది సాధించలేము, ఓవర్ నైట్లో మనం సాధించలేం, కానీ మనం తలుచుకుంటే సాధించగలుగుతాం. నీలో ఉన్న నెగటివ్స్ ఏంటి, నీలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ఇప్పుడు నా ఇది చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత ఒక పేపర్ పెన్ను పట్టుకొని నా నెగటివ్స్ నా పాజిటివ్స్ ఒక పేపర్లో పేపర్ని డివైడ్ చేసి మై నెగటివ్స్ అండ్ మై పాజిటివ్స్. సో నిజాయితీగా ఒప్పుకోండి, మీ నెగటివ్స్ ఏంటి, మీ బలాలు ఏంటి, మీ బలాలు ఎక్కువ ఉన్నాయా, మీ బలహీనతలు ఎక్కువ ఉన్నాయా. మీ బలాలు ఎక్కువ ఉంటే మీరు లక్ష్యం వైపు నడుస్తున్నట్టు, మీ బలహీనతలు ఎక్కువ ఉంటే మిమ్మల్ని మీరు వెనక్కి లాగుకున్నట్టు. మై డియర్ ఫ్రెండ్స్, మేల్కొనండి. ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్ అన్నారు వివేకానంద కదా. సో నా బలాలే నా బలాలని పెంచుకుంటాను, నా బలహీనతే నా మరణం. ఎస్, సో మన బలహీనతలే మన మరణానికి దారితీస్తాయి, లక్ష్యానికి దూరం చేస్తాయి. కాబట్టి నా పైన నాకు అవగాహన, స్వీయ అవగాహన అనేది చాలా చాలా అవసరం. సో సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్, టువర్డ్స్ సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనే ఒక బుక్ నేను రాశాను, నీల్ కమల్స్ పబ్లికేషన్ వాళ్ళది. దానికి డాక్టర్ పట్టాభిరామ్ గారు ఎడిటింగ్ చేశారు, మా గురువు గారు డిఈఓ రవికిరణ్ గారు కలిసి, నేను సార్ నాకు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఈ బుక్ కంప్లీట్ చేశాను. యూ కెన్ ఫైండ్ ఇట్ ఫ్రమ్ నీల్ కమల్ పబ్లికేషన్స్. సో మిర్రర్ ఎక్సర్సైజ్ అండ్ మినీ మ్యాక్స్ ఎక్సర్సైజ్, ఇవి 2 టెక్నిక్స్ కూడా మీకు సెల్ఫ్ అవేర్నెస్కి చాలా ఉపయోగపడతాయి. సో మనం సాంఘిక నైపుణ్యాల్లో ఈరోజు చూసిన నైపుణ్యం సెల్ఫ్ అవేర్నెస్, మన గురించిన మనకి స్వీయ అవగాహన. దీనినే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎస్టీమ్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ మరి ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం సెల్ఫ్ అవేర్నెస్ని, ఎలా ఆత్మ పరిశీలనని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము, ఇంట్రాస్పెక్షన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము. సో ప్రశ్నించుకోవడం ద్వారా, ఎస్, మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా మన సెల్ఫ్ అవేర్నెస్ని డెవలప్ చేసుకోగలుగుతాము. ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్, ఇతరుల నుంచి అంటే నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, ఓకే, బట్ సమాజంలో ప్రతిసారి నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటే కలవదు కదా. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన తీరు, మన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అని మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తెలుసుకుంటూ మన గురించిన మన అవగాహన మరింత పెంచుకోవడం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ కీప్ ఎ జర్నల్, అంటే ఒక డైరీ లాగా ప్రతిదీ మీరు ఎంటర్ చేసుకుంటూ, ఈరోజు నేను ఏం చేశాను, ఏం చెయ్యాలనుకున్నాను, ఇంకా నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇలా ఒక జర్నల్ మెయింటైన్ చేయడం, ఒక డైరీ రాసుకోవడం కూడా సెల్ఫ్ అవేర్నెస్కి చాలా ఉపయోగపడుతుంది డెవలప్ చేసుకోవడానికి. ఆఫ్టర్ దట్ మెడిటేషన్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో ప్రతిరోజు మనం ఒక 1/2 అవర్ అట్లీస్ట్, నేనైతే 1.5 అవర్ నా కోసం నేను ఉపయోగించుకుంటాను, నేను ఫిజికల్గా సైకలాజికల్గా డెవలప్ కావడానికి. సో అట్లీస్ట్ మీకు టైం లేదు అంటే ఒక 30 మినిట్స్ మీ కొరకు మీరు యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, వాకింగ్ ఇలా మీ కొరకి మీరు కేటాయించుకున్నప్పుడు మీ స్వీయ అవగాహనని ఇంప్రూవ్ చేసుకోగలిగిన వాళ్ళు అవుతారు. సో సాంఘిక నైపుణ్యాలలో మొదటి నైపుణ్యం
స్వీయ అవగాహన సెల్ఫ్ అవేర్నెస్ ని గురించి మనం నేర్చుకున్నాము. సాంఘిక నైపుణ్యాలలో ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనే దాని గురించి మనం చర్చించుకుందాం. ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటే ఇతరులతో మనం ఏ విధంగా మెదులుతున్నాము అనే మన నైపుణ్యాన్ని ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అంటాము. దీనిని మనం ఎందుకంటే మనం చూడండి, ఒక చిన్న కొటేషన్ ద్వారా చెప్తాను, నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే జగం. ఆ జగంలో నీకంటూ ఒక పేరు ఉండాలి అంటే ఆ పేరు ఎలా వస్తుంది? నువ్వు ఇతరులతో ఎలా ఉంటున్నావు అనే దాని మీదే నీకు ఆ పేరు, ఉనికి, గుర్తింపు వస్తుంది. సో సత్సంబంధాలు, మానవ సంబంధాలు, ఇంటర్పర్సనల్ స్కిల్స్, పీపుల్ స్కిల్స్, ఇలా మనం ఏ పేరు పెట్టినా కూడా మనం ఇతరులతో ఉండే విధానమే, నైపుణ్యమే మనమేంటో మనకు ఒక గుర్తింపును తెచ్చిపెడుతుంది. సో దాని గురించి మరి ఒక, ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ అ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ బిల్డ్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఎబిలిటీ టు కమ్యూనికేట్ అండ్ బిల్డ్ రిలేషన్షిప్ విత్ అదర్స్ అంటే ఇతరులతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాము, వాళ్ళతో ఎలా సంబంధ బాంధవ్యాలని ఏర్పరచుకుంటున్నాము అనేది మన ఇంటర్పర్సనల్ స్కిల్స్. అందులో ఏమేంటి ఉంటాయి మరి, అంటే ఎలా డెవలప్ చేసుకోగలుగుతాం? ఒక ఇద్దరు వ్యక్తులకి కానీ, ఒక ఇద్దరికన్నా ఎక్కువ వ్యక్తులతో కానీ మనం ఏ విధంగా ఉంటున్నాము అనే దాని ఆ నైపుణ్యాన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటాం. ఇందులో మనకు ఉపయోగపడే అంశాలు యాక్టివ్ లిజనింగ్, ఎంతవరకు ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మనం యాక్టివ్గా వింటున్నాము, అండ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతని ఎంత మేరకి ఇంట్లో కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ, సమాజంలో కానీ, నీ ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ, జాబ్ ప్లేస్లో కానీ, వర్క్ ప్లేస్లో కానీ నువ్వు నీ బాధ్యతని ఎంత మేరకి నెరవేర్చుతున్నావు అనే దానిపైన ఇతరులతో నీ సంబంధ బాంధవ్యాలు అనేవి ఆ విధంగా ఉంటాయి. ఆ తర్వాత డిపెండబిలిటీ, ఏ మేరకి నువ్వు డిపెండ్ అవుతున్నావు, డిపెండెంట్గా ఉంటున్నావా, ఇండిపెండెంట్గా ఉంటున్నావా, అండ్ నీ లీడర్షిప్ క్వాలిటీస్, నీ లీడర్షిప్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు. సో నాయకత్వ లక్షణాలతో నువ్వు ఏ విధంగా పనిలో ముందుకు వెళ్తున్నావు అనే దానిపైన కూడా నీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఆధారపడి ఉంటాయి. అంటే పనిచేసే ప్లేస్లో స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేటివి మనకు ఒక ప్రాపర్టీ లాగా, ఒక ఆస్తి లాగా మనకి ఉపయోగపడతాయి. ఇందులో ఇంకా బాడీ లాంగ్వేజ్, మనం ఒక వ్యక్తి ముందట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వర్క్ ప్లేస్లో కానీ, ఇంట్లో కానీ, అక్కడ మన బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా మన బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఐ కాంటాక్ట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, పోస్చర్, బాడీ పొజిషన్, ఇవన్నీ కూడా మన ఇంటర్పర్సనల్ స్కిల్సే. వీటిని ఎంత ఎక్కువగా డెవలప్ చేసుకుంటే మనం సొసైటీలో కానీ, ఫ్యామిలీలో కానీ మనకంటూ ఒక ఉనికిని సంపాదించుకోగలుగుతాం. ఆ తర్వాత కొలాబరేషన్, అంటే ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తితో, ఒక నలుగురు వ్యక్తులతో, 10 మంది వ్యక్తులతో కలిసి పనిచేసినప్పుడు ఏ విధంగా మనం కలిసి పనిచేయగలుగుతున్నాము అనేది కూడా ఒక నైపుణ్యమే. అంటే ఒక పాజిటివ్ అవుట్కమ్, ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఒక నలుగురు వ్యక్తుల మధ్య కానీ సత్సంబంధం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ వాళ్ళ వర్క్ పాజిటివ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో నెగిటివిటీ తగ్గిపోతూ పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో కొలాబరేషన్ అనేది కూడా మన ఇంటర్పర్సనల్ స్కిల్. తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్, మనం ప్రతి దానిని ఆల్ ఈజ్ వెల్ అంటాం. ఏది జరిగినా కూడా నా మంచికే, మన మంచికే అనుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మన బంధువులు అవుతారు. సో ఇది కూడా మన ఇంటర్పర్సనల్ స్కిల్. అండ్ వర్క్ ప్లేస్ ఎథిక్స్, అంటే కొన్ని వర్క్ ప్లేస్లో ఎథిక్స్ అనేటివి మనం మెయింటైన్ చేయాలి. సో చిన్న చిన్నవే ఉంటాయి, ఎక్స్క్యూజ్ మీ, సారీ ఇలాంటివి చెప్తూ, మన వల్ల పొరపాటు జరిగినప్పుడు మనం క్షమించమని అడుగుతూ, ఇలా మనం అక్కడ వర్క్ ప్లేస్లో మన డ్రెస్ కోడ్ కానీ, అంటే ఎవరికి అభ్యంతర, ఇప్పుడు ఆఫీస్కి ఏదో నేను షార్ట్స్ వేసుకొని వెళ్తాను అంటే కుదరదు కదా. సో అలా మనం వర్క్ ప్లేస్లో మన ఒక డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేయాలి. ఫ్రీక్వెంట్గా స్మైల్ ఇస్తూ, చిరాకు పడకుండా, పేషెంట్స్తో మనం ఉండడం కూడా మన సత్సంబంధాలని డెవలప్ చేస్తుంది. సో వర్బల్ స్కిల్స్, కోర్గా చెప్పాలంటే మన వర్బల్ స్కిల్స్, నాన్ వర్బల్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్, నాన్ వర్బల్లోకి బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఐ కాంటాక్ట్, అండ్ ఇవన్నీ కూడా అప్పటి నుంచి మనం చెప్పుకున్నాం. యాక్టివ్ లిజనింగ్, రెస్పాన్సిబిలిటీ, ఫీలింగ్ రెస్పాన్సిబుల్, బాడీ లాంగ్వేజ్, ఐ కాంటాక్ట్, కొలాబరేషన్, గెస్చర్స్, రెస్పెక్టింగ్ అదర్స్, అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్,
మనం ఇతరులకి ఇతరుల నుంచి ఏం ఆశిస్తున్నామో అది మనం ముందు వాళ్ళకి ఇవ్వడం. సో ఇవన్నీ కూడా ఇంటర్పర్సనల్ స్కిల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవన్నింటినీ నేర్చుకుంటూ మనం కుటుంబంలో కానీ సమాజంలో కానీ మమేకమైపోవాల్సిన అవసరం చాలా ఉంది. వీఆర్ సోషల్ యానిమల్స్, ఒక్కరిగా ఐసోలేటెడ్గా మనం బ్రతకలేం. సో ఈ స్కిల్స్ అన్నింటినీ నేర్చుకుంటే మన మానవ సంబంధాలని ఎక్కువ డెవలప్ చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ సైకాలజీ బిహైండ్ ద ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి చెప్పుకుంటే, ఇక్కడ సెరటోనిన్ అనే హార్మోన్ కీ హార్మోన్ ఏంటి అంటే, విచ్ స్టెబిలైజెస్ అవర్ మూడ్ అండ్ మన ఫీలింగ్స్ని మూడ్ని స్టెబిలైజ్ చేస్తుంది. మనం సంతోషంగా ఉండడానికి కారణం సెరటోనిన్ హార్మోన్. సో ఎప్పుడైతే మనం మన మానవ సంబంధాలని మెరుగుపరుచుకుంటామో, మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటామో, అప్పుడు మనం సంతోషంగా ఉండడానికి కారణమయ్యే సెరటోనిన్ హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. సో బ్రీఫ్గా నేను మీ గురించి మీకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి చెప్పడం జరిగింది. సో దీనిని అర్థం చేసుకొని, వీటిని డెవలప్ చేసుకొని మీ లైఫ్ని సూతింగ్గా, హ్యాపీగా, ఆనందంగా మలుచుకుంటారని ఆశిస్తే, వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు లైఫ్ స్కిల్స్లో మూడవ లైఫ్ స్కిల్ ఎంపతి గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఎంపతి అంటే తెలుగులో మనం సహానుభూతి అంటాం. మీకు తెలుసు ఇక్కడ మూడు వర్డ్స్ నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను, అపతి, సింపతి, ఎంపతి. అపతి అంటే ఏంటి? రెక్లెస్నెస్గా. ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి రోడ్డు మీద, ఏమంటాం మనం? ఎవడో తాగి లారీ నడిపాడు అందుకే యాక్సిడెంట్ అయ్యింది, వాడికి బుద్ధి ఉందా? అసలు మరి మనం ఆలోచించం అతను నిజంగా తాగాడా లేదా, ఏది ఆలోచించకుండా చాలా నెగ్లెక్ట్ చేసేస్తామన్నమాట. ఆ యాటిట్యూడ్ని, ఆ బిహేవియర్ని మనం అపతి అంటాం. ఆఫ్టర్ దట్ సింపతి. ఎస్, అయ్యో పాపం యాక్సిడెంట్ అయింది, రక్తం పోతుంది అంటాం కానీ మనం కదలం. కానీ ఎంపతి అంటే ఏంటి? అయ్యో నేనే గనక ఆ ప్లేస్లో ఉంటే, ఆ యాక్సిడెంట్ నాకే గనక జరిగి ఉంటే ఎంత నష్టం జరుగుద్ది, ఎంత కష్టం జరుగుద్ది, మా వాళ్ళు ఎంత బాధపడతారు అని ఇమీడియట్గా మనం ఒక బస్సులో ఉన్న, ఆటోలో ఉన్న దిగిపోయి మనం వాళ్ళని 108కి కాల్ చేసి, 108 వచ్చేలోపు లేట్ అవుతుంది అంటే మనమే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు వచ్చేంతవరకు ఉండి, ఇంకా వీలైతే బ్లడ్ లాస్ అయితే బ్లడ్ కావాలి అంటే బ్లడ్ కూడా ఇచ్చి. సో అంటే అలా సహానుభూతి, పుట్టింగ్ అవర్ లెగ్స్ ఇన్ టు అదర్ షూస్, అవతలి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించడం, అండర్స్టాండింగ్ అదర్ సిచ్యువేషన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎంపతి. సో ఒక లీడర్గా నువ్వు సమాజంలో ఎదగాలి అంటే నీకు ఎంపతి అవసరం. నీ పర్సనల్ లైఫ్లో అందరి ప్రేమానురాగాలు పొందాలి అంటే ఎంపతి అవసరం. నీ యాబ్సెన్స్లో కూడా నీ పేరు తలుచుకోగానే అవతల వాళ్ళ పెదాల పైన చిరునవ్వు రావాలి అంటే ఎంపతి అవసరం. ఇది ఒక సాంఘిక నైపుణ్యాల్లోకి వస్తుందండి ఎంపతి. ఇది న్యాచురల్ హ్యూమన్ ఎబిలిటీ, అంటే మనకి సహజంగా ఉన్న ఒక సామర్థ్యం. పుట్టుకతో కొంత వస్తుంది, మరింత డెవలప్ చేసుకోవాలంటే నేర్చుకోవడం, అలవర్చుకోవడం ఒకటే మార్గం. ఎస్, సో మరి ఎందుకు అలవర్చుకోవాలి? ఇతరులని అర్థం చేసుకోవడానికి. ఎస్, మనం ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించినప్పుడు ఇతరులని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఇతరులని మరి ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఫర్ బిల్డింగ్ గుడ్ రిలేషన్షిప్స్ బోత్ ఇన్ ద పర్సనల్ లైఫ్ అండ్ ఎట్ ద వర్క్ ప్లేస్, ప్రొఫెషనల్ లైఫ్. సో ఒక వామ్, ఒక కేరింగ్, ఇవి ఎంపతికి. వామ్ అండ్ కేరింగ్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎంపతి. సో లవింగ్, కేరింగ్, షేరింగ్, ఇవి చాలా చాలా అవసరం అండి పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో కానీ. ఇవి ఎంపతి ద్వారా సాధ్యమవుతాయి. అండ్ మరి పుట్టుకతో వచ్చిందని డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఎంపతి అంటే, ఫస్ట్ మనం ఛాలెంజింగ్ అవర్ సెల్స్, మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవడం. ఈ సిచ్యువేషన్లో నేను ఎలా రెస్పాండ్ అవుతున్నాను, నేను మరింత మెరుగ్గా రెస్పాండ్ అవ్వచ్చా, స్పందించవచ్చా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం, ఛాలెంజింగ్ చేయడం. ఛాలెంజింగ్ చేసే క్రమంలో మనం అవతల వ్యక్తిని లిజనింగ్, బాగా వినడానికి ప్రయత్నిస్తాం. మనిషిని కాదండి, అవతల వ్యక్తి మనస్సుని వినడం అలవర్చుకుందాం. అప్పుడు మనం వాళ్ళ స్థానంలో ఉండి మరింత మెరుగైన
మన లవ్ని కానీ కేర్ని కానీ షేరింగ్ని కానీ ఇవ్వగలుగుతాం. సో మనసుని వినడం అలవర్చుకుందాం. ఒక్కసారి మీ కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి చూడండి. ఎస్, నేను ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో చాలామంది రకరకాలుగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ జూమ్ యాప్ ద్వారా ముందుకొచ్చి యూత్కి ఇలాంటి కార్యక్రమాలను చేయొచ్చు అని కొంతమంది ప్రయత్నించి వెబినార్స్ నిర్వహిస్తున్నారు, టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ద్వారా. సో ఇదంతా కూడా మన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి చూసాం. ఇంకా ఎంపథెటిక్గా ఆలోచించడం ద్వారా ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇలా మన కంఫర్ట్ జోన్లోంచి బయటకు వచ్చి చూడడం, ఒక కొత్త స్కిల్ని నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం, హాబీస్ పైన కాన్సన్ట్రేట్ చేయడం. సో అంటే ఎందువల్ల ఇవి జరిగినప్పుడు ఏమవుతుంది, మనకు ఒక కామ్ మైండ్, సూతింగ్ మైండ్ అలవర్చుకోగలుగుతాం. సో అలా మనం ప్లెజెంట్గా ఉన్నప్పుడు అవతల వ్యక్తిని బాగా అర్థం చేసుకోవడానికి, అంటే మన స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు అవతల వ్యక్తిని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఎస్, ఆఫ్టర్ దట్ హ్యూమిలిటీ అంటాం దీన్ని, అంటే మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవుతాయి. ఏదైనా హాబీ కానీ మ్యూజిక్ కానీ ఇవి నేర్చుకున్నప్పుడు మనకి ప్లెజెంట్గా ఉండడం అలవర్చుకోగలుగుతాం. ఆఫ్టర్ దట్ ట్రావెలింగ్, ఎక్కువ జర్నీస్ చేయడం. జర్నీస్ చేయడం ద్వారా ఎంపతి ఎలా డెవలప్ అవుతుంది అని మీకు డౌట్ వస్తుంది కావచ్చు. జర్నీస్ చేసినప్పుడు మనం కొత్త పీపుల్ని కలుస్తాము. ట్రావెలింగ్లో కానీ అక్కడ వెళ్ళినప్పుడు కానీ డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది, అలా అబ్జర్వేషన్ ద్వారా కూడా మనం ఎలా ఉన్నామని క్రాస్ చెక్ చేసుకుంటే మన ఎంపథెటిక్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్. ఎస్, నేను ఒక పని చేశాను ఈరోజు, అంటే నేను చేసిన పని అవతల వ్యక్తికి నచ్చిందా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా, ఇంకా మెరుగ్గా నేను వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వగలనా అని ప్రతి ఒక్కరం కూడా నేనే పనిచేయాలా. చాలామంది మహిళలు ఏమనుకుంటారంటే ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా నేనే చేస్తున్నాను నేనే చేస్తున్నాను. రెండు అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటేంటి, పిల్లలకి ఎంపతి అలవాటు చేయడము, ఎట్ ద సేమ్ టైం స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా నేనే చేయాలా అన్నప్పుడు మనకి కష్టం అనిపిస్తుంది. ఎస్, నేనే చేయాలి, ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు మనకి స్ట్రెస్ ఉండదు. సో బీయింగ్ ఎంపథెటిక్, ఎట్ ద సేమ్ టైం నేను ఎంపతిని అలవర్చుకుంటూ నా ఫ్యామిలీకి, నా కలీగ్స్కి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ఎంపథెటిక్ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఇంకా మరింత మెరుగుపరచుకోగలరా అన్న కోణంలో కూడా మనం ప్రయత్నించడం చాలా అవసరం. ఆఫ్టర్ దట్ వాక్ ఇన్ టు అదర్ షూస్. మనం అవతల వ్యక్తి దాంట్లో ఉంటూ మనం ఆలోచించినప్పుడు అనవసరమైన ఆర్గ్యుమెంట్స్కి కానీ అనవసరమైన డిస్కషన్స్కి కానీ లేకుండా మనం ఉండగలుగుతాం. ఆ తర్వాత పక్షపాత ధోరణి. ఎస్, నా వాళ్ళు అని కాకుండా ఎంపతిని అలవర్చుకున్నప్పుడు మనం అందరినీ ఒకేలాగా చూడగలుగుతాం. కొన్ని సందర్భాలలో నేను అన్న చిత్రంలో నుంచి బయటికి వచ్చి చూడడం ఎంపతి ద్వారా అర్థమవుతుందండి. అండ్ సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ, కుతూహలాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎస్, ఇది ఎలా జరిగింది, వాళ్ళకి కష్టం ఎలా వచ్చింది, నేను ఈ టైంలో ఎలా చేయగలుగుతాను, ఇలా కుతూహలాన్ని డెవలప్ చేసుకున్నప్పుడు కూడా మన ఎంపతిని డెవలప్ చేసుకోవచ్చు. సో మీకు ఎంపతి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మీతో మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ కష్టాలని మీతో చెప్పుకుంటారు, వాళ్ళ బాధల్ని మీతో షేర్ చేసుకుంటారు. సో మీరు ఒక గుడ్ లిజనర్గా మారుతారు, ఒక ఊరట, వాళ్ళకి స్ట్రెస్ తగ్గించిన వాళ్ళు అవుతారు. నేనున్నాను అన్న ఒక భరోసా మీ వాళ్ళకి మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. దానివల్ల వాళ్ళకి ఎంత హ్యాపీనెస్, మీరు కూడా తద్వారా నేను అరే నా ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు నేను, మనం ఏం చెప్పక్కర్లేదు, మొత్తం వాళ్ళకి బాధని వెళ్ళబోసుకోవడం అంటారు కదా, వింటే చాలు చాలా రిలాక్స్ అయిపోతారు. మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు యాజ్ అ సైకాలజిస్ట్గా వాళ్ళు సగం రిలీఫ్ వాళ్ళకి, ఎస్ మా బాధని ఈ ప్రపంచంలో వినే ఒక వ్యక్తి దొరికారు అన్న ఫీలింగ్ వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఇస్తుంది. మేము ఒక ఫస్ట్ సెషన్ అంతా కూల్గా వినడం వరకే సరిపోతుంది. ఎస్, అండ్ ఆఫ్టర్ దట్ అవతల వాళ్ళని కష్టాలని అర్థం చేసుకుంటూ మీరు వాళ్ళ కష్టాలకు సొల్యూషన్స్, అడ్వైజెస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. యువర్ కేరింగ్, యువర్ షేరింగ్, యువర్ లవింగ్, స్పెండింగ్ టైం for your loved ones
మేక్స్ ఎ లాట్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్ అన్నమాట. అండ్ ఫిజికల్గా సైకలాజికల్ వెల్బీయింగ్ కూడా మీకు సాధ్యమవుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మదర్ కనుక తన ఫ్యామిలీలో నాకేదన్నా అయితే, నేను స్ట్రెస్కి లోనైతే, నేను అనారోగ్యానికి పాలైతే నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే, ఆ మహిళ తన శారీరక దారుఢ్యానికి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆలోచించి ఎంత పని ఉన్నా కూడా ఒక 30 నిమిషాలు తన కోసం తను వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ అలవర్చుకుంటుంది. సో మన అవతలి వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉండి ఆలోచించడం, నా పిల్లలు, నా భర్త, నా భార్య, వాళ్ళకి కష్టం అవుతుందేమో నేను అనారోగ్యం అయితే అని ఆలోచిస్తే, చూడండి అది ఫిజికల్ వెల్బీయింగ్కి హెల్ప్ చేసినట్టే కదా. సేమ్ లైక్ దట్ సైకలాజికల్ వెల్బీయింగ్, ఇతరుల ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం. ఎస్, తను ఎందుకో కోపంగా ఉన్నారు ఈరోజు, రోజు శాంతంగా ఉండే వ్యక్తి ఈరోజు ఎందుకు కోపంగా ఉన్నారు, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది కావచ్చు. నేను తను రాగానే తనకి రిలాక్సేషన్ అవ్వాలి, కానీ రాగానే ఏమండి ఈ ప్రాబ్లం, ఏమండి ఈ ప్రాబ్లం, అత్తగారు ఇలా అన్నారు, ఆడపడిచి ఇలా అన్నారు అని చెప్తే అతనికి ఎక్కడుంటుంది అండి రిలాక్సేషన్? సేమ్ లైక్ దట్ భర్త కూడా భార్యని అదే కోణంలో అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం. దానికి ఎంపతి, సహానుభూతి అనే లైఫ్ స్కిల్ చాలా ఉపయోగపడుతుంది. ఆఫ్టర్ దట్ అండ్ యూ లెర్న్ టు రెగ్యులేట్ యువర్ ఓన్ ఎమోషన్స్ అండ్ అదర్స్ ఎమోషన్స్ ఆల్సో. సో అవతల వ్యక్తికి కోపం వస్తే నేనెంత బాధపడ్డాను అన్నప్పుడు, నాకు కోపం వస్తే అవతల వ్యక్తి కూడా అంతే బాధపడతారు అని ఆలోచిస్తాం కదా. సో మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవడానికి కూడా ఎంపతి అనే లైఫ్ స్కిల్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎంపతిలో 2 భాగాలు ఉంటాయండి, అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ అండ్ అండర్స్టాండింగ్ అదర్స్. సో ఇప్పుడు చెప్పాను కదా, అవతల వ్యక్తికి కోపం వచ్చినప్పుడు నేనెంత బాధపడ్డాను అర్థం చేసుకున్నప్పుడు నా కోపాన్ని నేను అంతే బాగా అర్థం చేసుకుంటాను, అవతల వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంది కదా అని. సో ఇతరులని నువ్వు అర్థం చేసుకోవాలంటే ముందు నువ్వు నీ ఎమోషన్స్ని అర్థం చేసుకో. ఎస్, సో అండర్స్టాండింగ్ అండ్ యాక్సెప్టింగ్ అవర్ ఓన్ ఎమోషన్స్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. ఆఫ్టర్ దట్ త్రూ ప్రాపర్ కమిట్మెంట్ అండ్ ప్రాక్టీస్. ఎస్, ఇక్కడ ఎంపతీకి కమిట్మెంట్ ఎందుకు అవసరం అనుకుంటున్నారేమో, ఖచ్చితంగా కమిట్మెంట్ అవసరమే. మనం అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కొంత కమిట్మెంట్ కావాలి. మన ఈగోని పక్కన పెట్టాలంటే మనకి కమిట్మెంట్ కావాల్సిందే. ప్రాక్టీస్తో అది, ఎంపతి అనేది ఖచ్చితంగా సాధ్యమేనండి. సో ఇన్ అవర్ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఒక టీమ్ వర్క్లో పనిచేయాలన్నప్పుడు, ఒక కుటుంబంలో అందరితో సాదర రిలేషన్స్ మెయింటైన్ చేయాలన్నప్పుడు ఎంపతి అనేది చాలా చాలా అవసరం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎంపతి అనే లైఫ్ స్కిల్ని ఎందుకు అలవర్చుకోవాలో మీకు బాగా అర్థమైందనుకుంటున్నాను కదా. సో లవ్ అండ్ ఎఫెక్షన్, కేరింగ్ అండ్ షేరింగ్, పుట్టింగ్ అవర్ లెగ్స్ ఇన్ టు అదర్ షూస్, అండర్స్టాండింగ్ ఇన్ దేర్ పర్స్పెక్టివ్, అండర్స్టాండింగ్ విత్ దేర్ సిచ్యువేషన్స్ మేక్స్ ద డిఫరెన్స్. ఇలా ఎంపతిని కనుక మనం అలవర్చుకుంటే ఇంట్లో గొడవలు ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, అనవసరమైన డిస్కషన్స్ ఉండవు, అండ్ భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, కాలేజెస్లో టీజింగ్స్ ఉండవు, కాలేజెస్లో ర్యాగింగ్ ఉండదు, బాసిజం ఉండదు, టెన్షన్స్ ఉండవు, ఆర్గ్యుమెంట్స్ ఉండవు, తద్వారా డిప్రెషన్ ఉండదు, ఫ్రస్ట్రేషన్ ఉండదు. సో మీరందరూ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలంటే ఎంపతి అనే లైఫ్ స్కిల్ని అర్థం చేసుకుంటారు. జీవన నైపుణ్యాల్లో కమ్యూనికేషనల్ స్కిల్స్ ముఖ్య పాత్ర వహిస్తుందని అనడంలో సందేహమే లేదండి. కమ్యూనికేషనల్ స్కిల్స్ భావ వ్యక్తీకరణ అంటాం. అంటే మన భావాలని అవతల వ్యక్తికి ఎంత మేరకి మనం కన్వే చేయగలుగుతున్నాము అనేది మన కమ్యూనికేషనల్ స్కిల్ అన్నమాట. సో ఇట్ ఈస్ ద ట్రాన్స్మిటింగ్ అట్ ద పాసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ 1 పర్సన్ టు ఎనదర్ ఆర్ 1 ఆర్గనైజేషన్ టు ఎనదర్. అండ్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ద ఒపీనియన్స్, ఐడియాస్, ఫ్యాక్ట్స్, వాల్యూస్ ఫ్రమ్ ఒకరి నుంచి ఇంకొకరికి. అంటే మన భావాలు, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్, వాల్యూస్ ఇవన్నీ కన్వే చేయడమే కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణ అంటాం. మరి మానవ జీవితంలో కమ్యూనికేషన్ అనేది లేకుండా మనం మానవ జీవితాన్ని అసలు ఊహించుకోలేం. అంతగా మనకు అవి అవసరం. మరి ఏంటి ప్రాముఖ్యత ఏంటి? అంటే మెరుగైన మానవ సంబంధాలని మెరుగుపరచుకోవడానికి అంటే ఫ్యామిలీలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ మన కమ్యూనికేషనల్ స్కిల్స్ బాగుంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాము, సక్సెస్ సాధించగలుగుతాము అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎస్, గుడ్ కమ్యూనికేషనల్ స్కిల్స్ ఇన్ అచీవింగ్ ఏ గుడ్ జాబ్ ఆర్ గుడ్
రిలేషన్షిప్స్ అండ్ సక్సెస్ వాట్ ఎవర్ ఇంకా ఎంత చెప్పుకున్న కమ్యూనికేషన్ గురించి తక్కువే. ఎస్ మరి ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్లో ఏ అసలు కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎవరు ఉంటారు, ఎవరెవరికి కమ్యూనికేషన్ జరుగుతుంది? సో కమ్యూనికేషన్ ప్రాసెస్లో సెండర్ అండ్ రిసీవర్, సెండర్ ఎవరు, మెసేజ్ని పాస్ ఆన్ చేస్తారు, ఎన్కోడ్ చేస్తారు, దీన్ని ఎవరు, రిసీవర్ డీకోడ్ చేసుకుంటారు. సో మళ్ళీ రిసీవర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ సెండర్ మళ్ళీ ఆ మెసేజ్ని పాస్ అని ఇది ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. సో ఎన్ని టైప్స్ ఉంటాయి మరి కమ్యూనికేషన్ సెండర్ నుంచి రిసీవ్కి వెళ్ళే క్రమంలో? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ దర్? దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్: వర్బల్, నాన్ వర్బల్, రిటన్ అండ్ ఎలక్ట్రానిక్. ఓన్లీ వర్బలే కమ్యూనికేషన్ చాలామంది అనుకుంటారు, కానీ మన బాడీ లాంగ్వేజ్, పోస్చర్, గెస్చర్. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అక్కడ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చూపించేది ఏంటి? మీ బాడీ లాంగ్వేజ్, మీ పోస్చర్, మీ ఐ కాంటాక్ట్, మీ గెస్చర్స్. సో ఇవన్నీ వైటల్ రోల్ ప్లే చేస్తాయి మీ కమ్యూనికేషన్లో. ఎస్, సో ఇలా రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, సో ఈ 4 రకాల కమ్యూనికేషన్ని మనం ఆ సమాచారాన్ని మనం ఎలా తీసుకుంటాం? మరి చదవడం ద్వారా 10% గ్రహించుకుంటాం, వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 25%, అండ్ మాట్లాడడం ద్వారా 45% సమాచారాన్ని మనం తీసుకుంటాం. ఇది ఒక కళ, ఇది ఒక లాంగ్వేజ్ కాదు. ఏదో ఇంగ్లీష్ వస్తేనో హిందీ వస్తేనో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నట్టు కాదు. ఇది లాంగ్వేజ్ కాదు, ఇది ఒక ఆర్ట్, ఒక కళ, ఒక స్కిల్. అందుకే జీవన నైపుణ్యాల్లో కమ్యూనికేషన్ ముఖ్య పాత్ర వహిస్తుందన్నమాట. ఎస్, సో మనం చెప్పాలనుకున్న దానిని యథాతథంగా కన్వే చేస్తే మనకి మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నట్లే. సో విషయ పరిజ్ఞానాన్ని సరిగ్గా అందించడం అనేది మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి చాలా చాలా అవసరం. సో చాలా ప్రాముఖ్యత ఉందండి కమ్యూనికేషన్ స్కిల్స్కి. ఉద్యోగాలు సంపాదించుకోవడం, ఉన్నత స్థాయికి ఎదగడం, ఆత్మసంతృప్తి పొందగలగడం, మెరుగైన రిలేషన్స్ని ఏర్పరచుకోవడం, జీవితాలని ఆనందమయం చేసుకోవడం, నలుగురిలో గుర్తింపు పొందడం, అందరూ మనల్ని ఇష్టపడేలాగా చేసుకోగలగడం అనేది మన మాట తీరుతో సాధ్యపడుతుంది. ఎస్, ఒక్కరే రావడం, ఒక్కరే పోవడం, నడుమయే నాటకం విధిలీలా, వెంటయే బంధము తోడుగా రాదుగా తుదివేళ. ఎస్ కదండి, మనం పుట్టినప్పటి నుంచి ఒక్కరిగానే పుట్టాము, ఒక్కరిగానే చనిపోతాం. కానీ మన పుట్టుకకి చావుకి మధ్య గల ఉన్న ఈ టైం గ్యాప్ని మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎంత ఆనందంగా ఉంటున్నాము అనేది మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఆధారపడి ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు కదా. మరి అలాంటప్పుడు ఇంత ప్రాముఖ్యత ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాము. కొందరికి పుట్టుకతో ఉంటుంది, కొందరికి దాన్ని నేర్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో నేర్చుకోవచ్చు, ప్రతి ఒక్కరు పుట్టుకతోనే కంప్లీట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని ఉండాలి, వచ్చి ఉండాలి అన్నది లేదు. సో నేర్చుకోవడం ద్వారా ఏదైనా సాధ్యమే, ఇది ఒక నైపుణ్యం అన్నాం కదా. సో మనం నేర్చుకోవచ్చు అన్నమాట. సో కొంతమంది మాట్లాడితే అలాగే వినాలనిపిస్తుంది, కొంతమంది మాట్లాడితే ఎప్పుడు వెళ్ళిపోతారా అనిపిస్తుంది కదా. సో మరి మనం మాట్లాడితే అవతల వాళ్ళు వినాలి అని కోరుకునేలాగా మనం నేర్చుకోగలుగుతాం. ఎస్, మరి కమ్యూనికేషన్ స్కిల్స్లో కేవలం మాట్లాడడమే కమ్యూనికేషన్ కాదండి. ఫస్ట్ బాగా మాట్లాడాలి అంటే వీ హ్యావ్ టు బికమ్ గుడ్ లిజనర్ అన్నమాట. బాగా వినడం కూడా మనం నేర్చుకోవాలి. ఎస్, సో మరి మనం మాట్లాడే ముందు చూసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయండి. నాకు బాగా మాట్లాడొచ్చు అని నేను ఎదుటి వ్యక్తి సందర్భాన్ని చూసుకోకుండా మాట్లాడాను అనుకోండి, అవతల వ్యక్తి రిలేషన్ చూసుకోకుండా నేను మాట్లాడాను అనుకోండి, సో అది నా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్లోకి రాదు. సో ఒక 8 అంశాలు ఉంటాయండి మనం చూసుకోవాలి. వీ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. ఫస్ట్ వన్, స్టేటస్. అవతల వ్యక్తి స్టేటస్ ఏంటి, దానికి అనుగుణంగా నేను మాట్లాడుతున్నానా లేదా చెక్ చేసుకుందాం. రిలేషన్షిప్, ఇప్పుడు అమ్మ, నాన్న, తాత, అక్క, చెల్లి, పాప, బుజ్జి పాప, ఇలా మనం అవతల వ్యక్తి రిలేషన్షిప్కి తగ్గట్టుగా మనం మాట్లాడతాం. అవతల వ్యక్తి కోపంలో ఉన్నారా, అవతల వ్యక్తి దుఃఖంలో ఉన్నారా, అది చూసుకొని మనం మాట్లాడడం అనేది కూడా మనకు చాలా అవసరం. ఆ తర్వాత
తర్వాత ఆబ్జెక్టివ్, ఒక లక్ష్యం. నేను ఒక లక్ష్యం పెట్టుకొని ఇప్పుడు నేను కమ్యూనికేషన్ స్కిల్స్ని మీకు కన్వే చేయాలి, నేర్పించాలి, టీచ్ చేయాలి అన్న ఉద్దేశంతో, ఒక లక్ష్యంతో నేను మాట్లాడుతున్నాను. సో దానికి తగ్గట్టుగానే నేను నా కంటెంట్ని ప్రిపేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్, ఆ తర్వాత అవుట్కమ్. ఎస్, నా కమ్యూనికేషన్ అంటే నేను ఈ భావాన్ని వ్యక్తీకరించడం ద్వారా నా అవుట్కమ్ ఏంటి, ఈ లెసన్ ద్వారా నా విద్యార్థుల్లో కమ్యూనికేషనల్ స్కిల్స్ పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించగలుగుతాను. సో ఇది ఒక అవుట్కమ్, రిజల్ట్ ఏమొస్తుంది అనేది కూడా చూసుకొని మనం మాట్లాడడం చాలా అవసరం. ఆ తర్వాత లిమిటేషన్స్. ఎస్, మనం మాట్లాడేటప్పుడు మనకి కొంత సభ్యత, సంస్కారంతో కూడిన మాటలు చాలా అవసరం. అందుకే మాటే మంత్రము అంటారు కదండి. సో ఆఫ్టర్ దట్ లాంగ్వేజ్, ఇక్కడ లాంగ్వేజ్ వస్తుంది. నాకు బోల్డ్ కమ్యూనికేషనల్ స్కిల్స్ ఉన్నాయి, కానీ నేను ఒక కెనడియన్తో కానీ, ఒక కేరళతో కానీ, ఒక హిందీ అతనితో కానీ మాట్లాడేటప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ నేను నేర్చుకుని మాట్లాడగలిగితే బాగుంటుంది కదా, అప్పుడు నేను ఒక గుడ్ కమ్యూనికేటర్ అని అవుతాను. సో ఒక విషయాన్ని చెప్పినప్పుడు అవతల వ్యక్తి ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాడు అనే దానిపై మన కమ్యూనికేషనల్ స్కిల్స్ బాగున్నాయా లేదా చెప్తారు. సో సింపుల్గా ఇదండి, భావాలని వ్యక్తీకరించడం, భావ వ్యక్తీకరణ అంటాం. సో ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పాసింగ్ ద ఇన్ఫర్మేషన్ టు వన్ పర్సన్ టు ఎనదర్, ఆర్ వన్ ఆర్గనైజేషన్ టు ఎనదర్ ఆర్గనైజేషన్. సో బ్రీఫ్గా మీకు అసలు కమ్యూనికేషన్ గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఇంత సరిపోతుంది మనకు బేసిక్ లెవెల్లో. సో అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాక్టర్ కవితాజే యూట్యూబ్ ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.